फ्रेंड वेलकम टू मई चैनल मैं मेरे साई 531 एपिसोड रुक्मिणी गार पाल तागम प्रह्लाद ने बलवंत अद इष्ट लेने प्रह्लाद चेयि नेट्टिवेस्ता पालन्नी किंद पड़िपोताई चला आवेश केशव ओक्कसारिगा प्रह्लाद असल एम चेस्तावो अर्थम नीकू नीव नानम्मगार तो ई विधंगा नेनु प्रवर्तिंचेदी इदेना नीवु नेर्चुकुन्न संस्कृति सांप्रदायम अनि चला पेद्दगा गदुमुताडु वेंटने प्रह्लाद भयपड़ परिगेड़ुतू तेजु दग्गरिकि वेल्लिपोताडु तेजु ఒక్కసారిగా అసలు మీరు ప్రహ్లాద్ ని ఎందుకు అరుస్తున్నారు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు కదా ప్రహ్లాద్ కి ఏ విషయంలోనూ బలవంత పెట్టినా అసలు ఇష్టం ఉండదని మరి ఇదంతా తెలిసిన తర్వాత అతన్ని బలవంత పెట్టవాల్సిన అవసరం ఏముంది అయినా అత్తయ్య గారు మీరు ఎందుకు ప్రహ్లాద్ ని ఇంతగా బలవంత పెడుతున్నారు ప్రహ్లాద్ ని బలవంత పెట్టిన అత్తయ్య గారిని ఏమంటారు కానీ నా ప్రహ్లాద్ ని మాత్రం ఎప్పుడు ఏదో అంటూనే ఉంటారు అందుకేనా మీరు ముంబై నుంచి మరీ పిలిపించి ప్రహ్లాద్ ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు ఇదేనా మీరు చేయాలనుకుంది అని ఆవేశంగా అంటుంది వెంటనే రుక్మిణి బాబు కేశవ్ నీవు ప్రహ్లాద్ తో ఆ విధంగా ప్రవర్తించడం ఏ మాత్రం బాగోలేదు ప్రహ్లాద్ చాలా రోజుల తర్వాత ముంబై నుంచి ఇక్కడికి వచ్చాడు వారిని నీవు ఈ విధంగా భయపడితే ఇంకా బెదిరిపోతాడు కాబట్టి నీవు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది అలాగే తేజు చెప్పింది కూడా నిజమే ప్రహ్లాద్ కి ఏదైనా ఇష్టం లేనిది మరింత బలవంత పెడితే అతను ఇష్టపడడు కదా నేను కూడా అతన్ని బలవంత పెట్టకుండా ఉండాల్సిందిలే సరే సరే వెళ్ళు అంటూ అతనికి మాట్లాడమని సైగ చేస్తుంది వెంటనే కేశవ్ మౌనంగా నెమ్మదిగా కొంచెం దగ్గరికి వెళ్ళి సరే నీకు పాల్ తాగడం ఇష్టం లేదు కదా ప్రహ్లాద్ ఒకసారి ఇలారా నీ ఇప్పుడు తాగాల్సిన అవసరం లేదులే అని దగ్గరికి పిలుస్తాడు ప్రహ్లాద్ భయపడుతూనే కేశవ్కి దగ్గరగా వచ్చి మౌనంగా నించుంటాడు వెంటనే కేశవ్ ప్రహ్లాద్ నీవు భయపడవలసిన అవసరం లేదు నేను మళ్ళా నిన్ను పాల్ తాగమనైతే చెప్పనిలే ఇచ్చుడు ఇప్పుడు నీవు పాల్ తాగాల్సిన అవసరం లేదు కానీ నీవు ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపో మన ఇద్దరం కలిసి ద్వారకామాయ వద్దకు వెళ్దాం అక్కడ చాలా మంది ప్రజలు సాయితో పాటు కాలక్షేపం చేయడానికి ఆరాధన చేయడానికి వస్తూ ఉంటారు రాత్రి సమయంలో నీకు తెలుసా సాయి కిచిడి చాలా అద్భుతంగా తయారు చేస్తారు అది చాలా రుచిగా ఉంటుంది ఆ రుచిని నీవు ఇంతకుముందు ఎక్కడా అంత అద్భుతంగా చూసి ఉండవు అటువంటి రుచిని ఆస్వాదించాలంటే అదృష్టం ఉండాలి నీవు కూడా నాతో పాటు రా అనగా వెంటనే తేజు చాలా ఆవేశంగా నా రాజా ఎక్కడికి రాడు నా రాజా అసలు అటువంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడడు అక్కడికి ఎవరు పడితే వారు ఎలాంటి వారు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు శుచి శుభ్రత ఏమాత్రం ఉండదు అలాంటి వాళ్ళని కలిస్తే నా రాజాకి ఎక్కడ లేని అంటువ్యాధులు వచ్చి అంటుకుంటాయి నాకు అసలు అది ఏమాత్రం ఇష్టం లేదు అని తేజు పద రాజా మనం వెళ్ళం అని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయం మారుతి ఆలయంలో బజరంగ బలికి జై అంటూ మహాల్సపతి గారు హారతిస్తారు తర్వాత అందరికీ దివ్యంలు అందజేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి కేశవ్ చేరుకుని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు అలాగే కేశవ్ ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని సాయి గమనిస్తారు కేశవ్ వెళ్ళి నమస్కరించుకుంటూ ఉండగా ఇంతలో బాయిజమ్మ వచ్చి కేశవ్ ఈరోజు నువ్వు బాగా ఆలస్యంగా వచ్చినట్టు ఉన్నావు అవును నేను విన్నాను నిన్న తేజు అలాగే ప్రహ్లాద్ ముంబై నుంచి వచ్చారంట కదా మరి వారిని తీసుకొని రాలేదేమిటి కనీసం నీవు ప్రహ్లాద్నైనా తీసుకొని వచ్చి ఉండాల్సిందే కదా మేమందరం ప్రహ్లాద్తో కొంచెం సమయం గడిపినట్టుగా ఉండేది అనగా వెంటనే కేశవ్ బాయిజమ్మ అది ప్రహ్లాద్ నిన్న బాగా అలసిపోయి ముంబై నుంచి ప్రయాణం చేసి వచ్చాడు కదా అందుకే నిద్రపోతూ ఉన్నాడు అది కాక చాలా రోజుల తర్వాత రావడంతో మేము నిన్న రాత్రి వరకు బాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అందువలన నిద్రపోవడం కూడా బాగా ఆలస్యం అయిపోయింది ఇప్పుడు నిద్ర లేపడం సరి అయింది కాదు అని నేను తీసుకొని రాలేదు అని అంటారు ఇంతలో వెనకాల వైపు నుంచి పాటిల్ గారు మరేం పర్వాలేదులే కేశవ్ ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడైనా కలవచ్చు ఇలాంటి సమయాల్లో పిల్లల్ని కదిలించడం ఏమాత్రం సరి అయినది కాదు వాళ్ళకి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది వారి ఆరోగ్యం బాగుండాలంటే మరేం పర్వాలేదులే ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరి ఇంకో రోజు ఎప్పుడైనా కలుస్తాము అందులో ఏముంది అని నవ్వుతూ అక్కడి నుంచి బయలుదేరతారు ఇంతలో కేశవ్ సాయి వద్ద ఈ విషయాన్ని నేను దాచలేను ఎవరి వద్ద అయినా దాచగలను అంటూ అలా సాయిని చూస్తూ సాయి వెనకాల పరిగెడుతూ మాట్లాడడానికి వెళ్తారు కేశవ్ నెమ్మదిగా సాయి వద్దకు చేరుకొని సాయి నేను ఈ విషయాన్ని మీ వద్ద మాత్రం దాచలేను ఎక్కడ దాచినప్పటికీ అందుకే నేను ఈ విషయం గురించి మీతో చర్చించాలని వచ్చాను సాయి తేజు ప్రవర్తనలో అసలు ఏమాత్రం మార్పు రాలేదు నాకు ఇప్పుడు చాలా బాధగా భయంగా అనిపిస్తుంది ప్రహ్లాద్ కూడా అలాగే తయారవుతాడేమోనని తేజు ఇప్పటికే ఎప్పుడు ధనిక పేద అని వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటుంది ఎవరితోనైనా మాట్లాడడానికి కూడా మరి అలాంటి అలవాట్లే ప్రహ్లాద్కు కూడా అలవడ్డాయంటే నేను ఎప్పటికీ
మిమ్మల్ని కలవడానికి ఈ షీడి గ్రామంలో తిప్పడానికి ప్రహ్లాద్ని బయటికి తీసుకొని రాలేననిపిస్తుంది సాయి అని బాధగా అంటారు. వెంటనే సాయి నవ్వుతూ ఇలారా కూర్చుందాం అని కేశవ్ని పక్కకు తీసుకొని వెళ్ళి కూర్చోపెడతారు. ఇంతలో సాయి నవ్వుతూ ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను కేశవ్. కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక సర్కారు ఉండేవారు. అతని కుమారుడు చిన్న అబ్బాయి అతనికి అందరితో కలిసి సరదాగా గడపాలని ఆడుకోవాలని ఉండేది. కానీ అతనికి ఉన్న మొహమాటం కారణంగా అందరితో కలవలేకపోయాడు, ఆడుకోలేకపోయాడు. కానీ దూరం దూరంగా ఉంటూనే అన్ని సరదాల్ని ఆనందాల్ని అనుభవించాలని అనుకుంటూ ఉండేవాడు. అలాంటి చిన్న అబ్బాయి కొద్ది రోజుల తర్వాత పై చదువుల కోసం పట్టం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనింది. కానీ అతనితో ఎవరైతే చిన్నతనంలో ఆడుకున్న స్నేహితులు ఉన్నారో వారంతా అతను ఎప్పుడు వస్తారా, అతన్ని ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అతని కోసం అందరూ ఆరాట పడుతూ ఉండేవారు. కానీ ఆ అబ్బాయికి ఈ పిల్లల విషయం, అలాగే వీరి మంచి చెడు ఆలోచించే వారి గురించి ఎప్పుడు సమాచారం అందేది కాదు. దిగులు పడుతూ కొద్ది సంవత్సరాల తర్వాత అతను తిరిగి వచ్చాడు. అతను ఎవరు, అతని పేరేమిటి అని అడగ్గా వెంటనే కేశవ్ అని అంటాడు. ఇంతలో సాయి, చూసావా, కొన్ని సందర్భాల్లో సమయం అనేది మనకి తెలియకుండానే గడిచిపోతుంది. మనం అందరితో కలవాలి అని అనుకున్నప్పటికీ మనం తెలియకుండా దూరంగా ఉంటూ వస్తాము. ఆ సమయమే మనల్ని మనుషులకి దూరం చేస్తూ వస్తుంది. అది నీకు తెలియకుండానే పెద్దవాడివి అయిపోయావు. నీవు సమయం గడిచిపోయిన తర్వాత నిజాలు తెలుసుకొని నీవు మార్పు చెందుతూ వచ్చావు. అదేవిధంగా ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావడానికి కొంత సమయం పడుతుంది. ఎవరి తలరాత ఏ విధంగా రాసు పెట్టి ఉంటే ఆ విధంగానే జరుగుతుంది కేశవ్. భగవంతుడు ప్రతి ఒక్కరిని ఈ భూమి మీదకి ఏదో ఒకటి కారణంతో నిర్దేశించి పంపిస్తారు. అది వారికి ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందనేది వారికి తెలియదు. ఇంతలో కేశవ్, సాయి, అసలు తేజస్విణిలో మార్పు అనేది సహజంగా వస్తుందంటారా, నేను ఎదురు చూడవచ్చా అని అడగ్గా వెంటనే సాయి, కేశవ్, నీవు ఒక విషయాన్ని బాగా గమనించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తేజస్విని వారి తల్లిదండ్రులతో కలిసి ముంబైలో ఉంటూ ఉంది. అందుకే ఆమెకి ముంబై ఎక్కువగా అలవాటు. ఇప్పుడు ప్రహ్లాద్ కూడా తల్లితో కలిసి ముంబైలోనే ఎక్కువ ఉంటూ ఉన్నారు. మరి వారికి ముంబై ఎక్కువగా బాగా అలవాటు అయిపోయింది. ఈ షిడీలో వాళ్ళు తక్కువగా ఉండడంతో ఈ షిడీ ఏమాత్రం వారికి తెలియదు. మరి అలాంటప్పుడు వారికి ముంబై అంటేనే ఎక్కువ మక్కువగా ఉంటుంది కదా. మరి ఈ షిడీని అంత త్వరగా ఎలా వాళ్ళు అలవర్చుకోగలుగుతారు? నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఒక మొక్కని బాగా అలవాటు అయిన ప్రదేశంలో నుంచి వేర్లతో సహా పెకిలించి మరొక ప్రదేశంలోనికి మనం దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వేర్లు మరలా ఆ ప్రదేశానికి అలవడం కోసం దానికి నీరు అలాగే ఎరువులు వేసి మనం జాగ్రత్త చేసినప్పుడు మాత్రమే ఆ మొక్క మరలా ఆ ప్రదేశానికి అలవడి మనకి కావాల్సిన విధంగా ప్రతిఫలాలు, పండ్లని ఇవ్వగలుగుతుంది. మరి మొక్కకే అంత సమయం పట్టినప్పుడు ఒక మనిషికి ఇంకా ఎంత సమయం పడుతుంది ఆలోచించు. రాత్రికి రాత్రే ఒక మనిషి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారగానే వారి అలవాట్లు, అభిరుచులు అవన్నీ మారిపోవాలంటే అవి ఎంత కష్టంగా ఉంటాయి, ఒకసారి ఆలోచించు అని సాయి నెమ్మదిగా అర్థమయ్యే విధంగా చెబుతారు. కానీ సాయి, నాదొక సందేహం. నేను మా నాన్నగారితో అంత దగ్గరగా ఎక్కువ అనుబంధాన్ని ఏర్పరచుకోలేకపోయాను నా చిన్నతనంలో. అలాగే మా నాన్నగారు కూడా మా అమ్మగారికి ఎప్పుడూ విలువ ఇచ్చేవారు కాదు. అమ్మ ఏ విషయంలో మంచిగా చెప్పినా కూడా అతను తనకు నచ్చిన విషయాలనే పాటించేవాళ్ళు. అతని అభిరుచులకి అనుగుణంగానే పనులు చేస్తూ వచ్చారు. ఇదంతా కుటుంబం మీద ప్రభావం పడుతుందేమోనని నాకు చాలా ఇబ్బందిగా, భయంగా అనిపిస్తుంది. కానీ సాయి, నాకైతే ఇప్పుడు చాలా లోటుగా అనిపిస్తుంది. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. నా ప్రహ్లాద్ నాకు దగ్గరవుతాడని నేను భావిస్తున్నాను. అది ఎంత సమయం పడుతుంది అనేది అర్థం కావడం లేదు. ఆందోళనగా ఉంది సాయి అనగా వెంటనే సాయి, కేశవ్, నీవు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. ఇంతకుముందే నేను చెప్పాను, ఒక మొక్క ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంలో అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది అని. నిజానికి ఇప్పుడు తేజస్విని పెకిలించిన మొక్క స్థానంలో ఉంది. అంటే వేర్లతో సహా ఆమెని మరొక ప్రదేశంలో తీసుకువచ్చి పెట్టారు. మరి మొక్కనే వేరొక ప్రదేశంలో అలవడానికి కొంత సమయం పట్టినప్పుడు మరి ఒక మనిషికి ఎంత సమయం పడుతుందో నువ్వు ఆలోచించాల్సి ఉంటుంది కదా. ఆమెకి ఇప్పటి వరకు ముంబై ఎక్కువగా అలవాటు. ఆమె ముంబైలో బాగా అన్ని ప్రదేశాలు అలాగే అభిరుచులకి అలవాటు పడి ఉన్నారు. ఆ అలవాట్లని మరలా ఇక్కడ ఉన్న
అభిరుచులు అలవాట్లకి అనుగుణంగా మార్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. నాకు ఒక విషయం చెప్పు కేశవ్, నీవు ఈ షిరిడి గ్రామం నుంచి బయటికి వెళ్ళి ముంబైలో నీకు నచ్చిన విధంగా నీవు అనుకూలంగా ఉండగలుగుతావా అని అడగ్గా వెంటనే కేశవ్, లేదు లేదు, నేను అసలు ఈ షిరిడి గ్రామంను విడిచి ఎలా బయటికి వెళ్ళి ఉండగలను నాకు నచ్చినట్టుగా అని అంటాడు. వెంటనే సాయి, మరి నీవు తేజస్విని ఉన్నపలంగా తన అభిరుచులు అలాగే తనకు నచ్చినవి అన్నీ వెంటనే వదిలేసి ఈ షిరిడి గ్రామంలో ఇక్కడ నీకు నచ్చినట్టుగా ఉండమని అడగడంలో ఏమైనా న్యాయం ఉందా అని అడుగుతారు. వెంటనే కేశవ్, హా సాయి, నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు ఇప్పుడు నేను అలవాటు పడడానికి సమయం పట్టినట్టే ఆమెకు కూడా సమయం పడుతుందని చెప్పాలనుకుంటున్నారు, అవునా అనగా వెంటనే సాయి, కేశవ్, నీవు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడ అలవాటు పడడానికి ఎంత సమయం అయితే నీకు పడుతుందో అంతే సమయం ఇక్కడ మరొక మనిషికి కూడా అలవాటు పడడానికి సహజంగా పడుతుంది. ఆ విషయాన్ని నీవు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నీవు తేజస్వినితో సమయం గడిపే ప్రయత్నం చేసినట్టయితే మీ ఇద్దరి మధ్య అనుబంధం మరింత రెట్టింపు అవుతుంది. అలాగే ప్రహ్లాద్ కూడా నీకు దగ్గరవుతాడు. ప్రహ్లాద్ని నీవు అప్పుడు అనుకున్న విధంగా ఏవైతే నీవు అతనికి నేర్పించాలి, అతన్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి అనుకుంటున్నావో అవన్నీ నీవు అనుకున్న విధంగానే జరుగుతాయి. నీవు అప్పటి వరకు సబూరితో వేచి ఉండాల్సి ఉంటుంది. కానీ నీవు అనుకున్నంత ఆలస్యమైతే అవదు. నీవు కోరుకున్న విధంగానే నీ కుటుంబం నీకు అనుకూలంగా మారే ఆస్కారం ఉంది. కాకపోతే నీవు సబూరితో నీవు అప్పటి వరకు వేచి ఉండాల్సి ఉంటుంది, సబూరితో ఉండాల్సి ఉంటుంది అని అంటారు సాయి. వెంటనే కేశవ్, చాలా చాలా ధన్యవాదాలు సాయి, మీరు నాకు అన్ని విధాలుగా అర్థమయ్యే విధంగా తెలియపరిచారు అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.